నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. మన వీడియోస్ కింద ఒక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగిందండి, అది నేను మీకు చదివి వినిపిస్తాను. అందరూ కాదు, కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు పిల్లలు ఉండి కూడా వేరే వాళ్ళని ఇష్టపడటం, ఆకర్షణకు గురి కావడం వల్ల దాని వెనక ఏమైనా కారణం ఉండి ఉండొచ్చా, ఎలా తీసుకోవాలి? క్వశ్చన్ డెలికేట్ అయినా కానీ ఇక్కడ మనము చర్చించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నాగరాజ్ గారు, చాలా ఉంది. నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి నా దగ్గరికి. నేను ఎప్పటికప్పుడు ఇది డిస్కస్ చేద్దామని అనుకుంటాను, కానీ బట్ నేను చెప్పాను కదా చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దీన్ని టచ్ చేయటము అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఎక్కడికక్కడ నేను ఆగిపోయాను. ఎలాగో ఇది జనం మధ్య నుంచి వచ్చిన ప్రశ్న కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి నాగరాజు గారు, కావాలని కాపురాలు కూలదోసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏ చెప్పుతో కొట్టినా కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. ఎందుకనంటే అవి చూశాను కూడా నేను, అద్భుతంగా చక్కటి భర్త ఉండి మంచి ఇది ఉన్నా కూడా వేరే వేరే దీంతో ఏదో అంటారు చూసారా, ఎక్కి చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని కూడా నేను అంత కన్సిడర్ చేయను. ఆ టాపిక్ గురించి పక్కన పెడితే కొన్ని జీవితాలు అంతే, అది టెంపరీ అనుకోండి. పర్మనెంట్గా చేసేటోళ్ళు కూడా ఉన్నారు సార్, ఎప్పుడు టీనేజ్లో మొదలుపెట్టి సచ్చేదాకా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్స్ గురించి నాకు తలుచుకుంటే కూడా చిరాకు వస్తుంది, తీసి పక్కన పెడదాం. అయితే కొంతమంది ఉంటారు నాగరాజ్ గారు, కొంతమందిని భర్తలు తీసుకొచ్చి అబాండాలు వేసి నా దగ్గరే తీసుకొని వచ్చి ఇది ఫలానా అండి, ఇలా చేసిందండి, ఇలా చేసిందండి అంటే మొదట్లో నాకు కూడా కోపం వచ్చేది. ఏమ్మా ఏ పరిస్థితులు ఎట్లా ఉంటే మాత్రం ఇట్లా చెయ్యాలా అని చెప్పేసి నేను చాలా ఓవర్గా మాట్లాడిన క్షణాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత నేను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నేను ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత మారవలసినది, తప్పు చేసిన వాళ్ళు ది తప్పు అని మనం ఎలా అంటామో ఆ తప్పుకు కారణమైనటువంటి యువతల వ్యక్తిలో ఉన్నటువంటి ఆ కారణాలను కూడా మనము ఇక్కడ విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ వన్, ఇంట్లో ఎప్పుడు కూడా మగాడు ఏమనుకుంటాడు అని అంటే భార్య కాబట్టి నేను ఏం చేసినా పడుండాలి. అంటే ఏంటి, భార్య నా జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది అంటే నాకు ఆసరాగా నిలబడింది అని ఏ మగాడు అనుకోడండి. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే నేను నిన్ను పోషిస్తున్నా, నీ పిల్లల్ని పోషిస్తున్నా, ఇది మాట్లాడతారన్నమాట. సార్ ఎంతటి ఆడది కూడా ఒక మనిషే కదండి, దానికి ఒక మనసు ఉంటుంది కదండి. నిన్ను పోషిస్తున్నా, నీకు అట్లా చూస్తున్నా, నీ పిల్లల్ని భరిస్తున్నా అంటే పిల్లలు ఎవరి ద్వారా వచ్చారు? నువ్వు నీ ద్వారానే కదా, నీతో సంసారం చేస్తేనే కదా వచ్చినారు పిల్లలు ఆమెకి. అలాగే నిన్ను పోషిస్తున్నాను అని అంటే బోర్డు ఏమైనా పెట్టుకుని కూర్చుంటే వచ్చిందా నేను పోషించగలను, ఎవరైనా సరే పోషించబడే వాళ్ళు ఉంటే రండి పోషిస్తానని బోర్డు పెట్టావా? లేకపోతే నాకు పెళ్ళి కావాలి, నాకు భార్య కావాలి అని చెప్పి నువ్వు సంబంధాలు ఎత్తుక్కొని పిల్లని చూసుకొని పెళ్లి చేసుకున్నావా? చెప్పమని చెప్పండి ఈ ప్రబుద్ధులందరినీ. వీడికి వండి పెట్టడానికి, వంటి అవసరాలు తీర్చడానికి భార్య కావాలని చేసుకొని, చేసుకున్న తర్వాత ఏం చేస్తారు సార్, ఆ ఆరాటం తీరేంత వరకు ఒక 6 నెలలు అనుకోండి, లేకపోతే 2 ఏళ్ళు అనుకోండి, లేకపోతే 3 ఏళ్ళు అనుకోండి. చాలామంది ఆడవాళ్ళు చెప్తారు మొదట్లో చాలా బాగుండేవారండి అని. బాగుంటారు సార్, ఎప్పటి వరకు బాగుంటారు అని అంటే వాళ్ళకి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఎఫెక్షనో లేకపోతే ఆ వాంటింగో తీరేంత వరకు, ఆ కొత్తదనం పోయేంత వరకు బాగుంటారు. ఆ తర్వాత నుంచి ఏమవుతుంది అంటే వీళ్ళల్లో నేను అనేటటువంటి ఒక 2 అక్షరాలు ఆవహించేస్తాయి అన్నమాట. ఆ నేను అనేటటువంటి పదం ఎలా ఉంటుంది అని అంటే నా కెరీర్ నాకు ముఖ్యం. ఓకే. రెండోది, ఈవిడ పాత పడిపోతుంది, బయటికి వెళ్ళి చూస్తే కలర్ఫుల్ ఇవంతా ప్రపంచమంతా కనిపిస్తోంది, ఇంటికి వచ్చి చూసేసరికి అలసిపోయిన భార్య కనిపిస్తుంది. ఇక్కడ మగాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ ఎవరి ద్వారా అలసిపోయింది, ఏం చేసి అలసిపోయింది? నీ ఇంటి పనులు చేసి, నీ ఒంటి పనులు చేసి అవన్నీ ఆవిడే అలసిపోయి ఉంది. సరే నువ్వెంత అలసిపోయి నువ్వు ఆఫీస్ నుంచి కార్యాలు చక్కబెట్టుకొని నువ్వు లక్షలు సంపాదించి ఇంటికి వస్తావో, ఆ లక్షలు నువ్వు సంపాదించడానికి లక్షణమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఈవిడెంత స్ట్రెస్కి లోనవ్వాలి? నీ తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవాలి, నీ తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో నీకు కనపడిన అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆవిడ దగ్గర ఉంటుంది. వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నువ్వైతే ఆవిడ జీవితంలో, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నీకు కనిపించింది, నువ్వు చూడాల్సింది. కొన్ని పరిస్థితులు ఉన్నాయి, అక్కడ చుట్టుపక్కల సమాజంతో పడాలి, చుట్టుపక్కల వాళ్ళతో పడాలి. ఆ అమ్మ ఏదో కొనుక్కొస్తుంది, ఈ అమ్మ ఏదో మాట్లాడుతుంది, ఇద్దరు అమ్మలు కూర్చున్నారంటే ఈ అమ్మ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు, మనసులో ఏదో ఒక బాధ లేదు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తీసుకుందాం. ఇప్పుడు నీకు జీతం వస్తుంది, నువ్వేం చేస్తావో, మా అమ్మ నాన్నకి పంపించాలంటావు, పంపించాలి కాదనట్లా, నీ అక్క చెల్లెలకు పెడతానంటావు, పెట్టాలి కాదనట్లా, నీ విందులకి విలాసాలకి మాత్రం నీకు 1 రూపాయి తగ్గించుకోవు, నువ్వు ఖర్చు తగ్గించుకోవు. కానీ ఇంట్లో భార్య అనేసరికి ఎందుకు మొన్నగా కొనుక్కున్నావు చీర,
మనిషి కాదా సార్, చీర కావద్దా సార్? అలాగే నగలు, అది అది మగవాడు ఏం చేస్తాడు అని అంటే, ఆడవాళ్ళకి నగలు అనేవి కోరికలు, చీరలు అనేవి కోరికల కింద చూస్తారు. కోరికలే అంటాను సార్ నేను ఇక్కడ, ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి కోరిక. బంగారం అనేది ఎందుకుంది? నగ అనేది ఎవరి కోసం పుట్టింది? ఆడదాని కోసం పుట్టింది కాబట్టి దాని మీద కోరిక పెడుతుంది. చీరలు అనేవి ఎవరి కోసం ఉన్నాయి? ఆమె కోసం నేయబడినాయి, ఆమె కోసం తయారు చేయబడినాయి కాబట్టి దాని మీద ఆమె మనసు పడుతుంది. తప్పలేదు కదా, నువ్వు మనసు పడిన ప్రతి దానికోసం నువ్వు డబ్బు ఎంచుకొని నువ్వు నీ సరదాలు నువ్వు తీర్చుకుంటున్నప్పుడు మరి ఇంట్లో నీకు చాకరీ చేస్తున్న ఆమె సరదా ఎప్పుడు తీరాలి? నెంబర్ వన్. రెండు, ఆవిడ ఎంప్లాయీ అయి ఉన్నా కూడా జీతం మొత్తం తీసుకొచ్చి నీకు లెక్కలు చెప్పాలి. అది ఆమెకి అవసరమైనటువంటిది కొనుక్కోవాలి అని అంటే మాత్రము దానికి నువ్వు ససేమిరా అంటావు. నీ జీతం మీద హక్కు నీదే, ఆవిడ జీతం మీద హక్కు నీదే, స్వతంత్రత ఎక్కడ ఉంది? వీటన్నిటి మధ్య ఒక సాలే గూడులో చిక్కుకున్నట్టుగా ఆవిడ చిక్కుకుని పోతుంది. ఆ చిక్కుకున్నప్పుడు ఒక రిలాక్సేషన్ అనేది ఒక మనసుకు అవసరమవుతుంది. నాగరాజు గారు, ఇక్కడ మీరు అనొచ్చు అలా వెళ్ళడం అనేది తప్పు కాదా, అలాంటివన్నీ అనైతిక చర్యలు కాదా? అనైతికమే, తప్పే. కానీ నేను ఇక్కడ అడుగుతున్నాను, ఆ తప్పుకి ఆ తప్పు వైపు ఆవిడ నడవడానికి ఇక్కడ కరెక్ట్ చేసేటటువంటి సమాజం ఎక్కడుంది నాకు చెప్పండి. నువ్వు ఆవిడది తప్పని మనం మాట్లాడుతున్నాం, అనైతికమని మాట్లాడుతున్నాం, ఈ పేర్లన్నీ పెట్టుకున్నాం, కానీ ఆ అనైతికాన్ని ఆ తప్పుని అవతల వైపుకి వెళ్లకుండా ఇక్కడ ఆమెను ఓదార్చేటటువంటి వ్యవస్థ ఎక్కడుంది? ఆవిడ వాంటింగ్స్ని తీర్చేటటువంటి ఆ యొక్క ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? నువ్వు చెప్పగలవా, నేను చెప్పగలనా? చెప్పండి. వీళ్ళు 10 చోట్ల తిరిగేసి వస్తారు బయటికి. అదే అంటున్నా, ఇప్పుడు మాట్లాడేవాడిది ఏముంది సార్? ఎన్నైనా సరే మాట్లాడతాం మనము, బట్ అప్పుడు ఈవిడికి ఒక ఓదార్పు. ఆ ఓదార్పు అనేటటువంటిది ఇక్కడ మేజర్ నాగరాజు గారు. అదే ఆకర్షణకు మారుతుంది. అది ఆకర్షణ. ఆ ఆకర్షణ ప్రేమలోకి దారి తీయచ్చు, లేకపోతే ఒక అవసరం. ఒక స్త్రీ పురుషుడి మధ్య ఉండేది ఏంటి అంటే ఒక శారీరక పరమైనటువంటి సంబంధంతో ఆ యొక్క ఆ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. అంతకుమించి ఏముండదు. ఇద్దరు ఆడాలు మాట్లాడుకున్నారు అని అంటే స్నేహితులు ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు ఇద్దరు ఆడాలతోటి మాట్లాడుకోవచ్చు కదని, కానీ ఓదార్పు అనేది ఒక స్పర్శతో తీరుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భార్యాభర్తలు కూడా, ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు ఇద్దరు దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉన్నారో ఆ కుటుంబం అద్భుతంగా అన్ని విషయాల్లోనూ ముందుకెళ్తుంది. నాగరాజు గారు ఎక్కడైతే దానికి ఫుల్ స్టాప్ చెక్ పెట్టేస్తారో, చాలామంది వరకు హే ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనేసి వదిలిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కనగానే దాని మీద ఆసక్తి చూపించడం మానేస్తారు. అటు ఇటు వీళ్ళకి ఉండొచ్చు, మగవాళ్ళకి ఉండొచ్చు కోరికలు, ఆడవాళ్ళకి ఉండొచ్చు. ఈ వీళ్ళు నిర్లక్ష్యం చేసిన వీళ్ళకి ప్రాబ్లం, వీళ్ళు నిర్లక్ష్యం చేసిన మగవాళ్ళకి ప్రాబ్లం. ఆ ఈ సందర్భాల్లో ఏమవుతుందంటే అది డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవే అనుకోవచ్చు అంటే ఒక శారీరక సంబంధానికి సంబంధించినటువంటి వాటి. నాగరాజు గారు ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. నేను చెప్పింది ఏంటి అని అంటే శారీరక సంబంధం కోసం ఇవన్నీ జరుగుతున్నాయని అనకండి నాగరాజు గారు. ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు ఇక్కడ ఉంటాయి నాగరాజు గారు. ఒకటి ఓదార్పు అని చెప్పాను ఫస్ట్, ఆ ఓదార్పు తీర్చడం కోసం ఇది ఏర్పడుతుంది అని చెప్తున్నాను. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఆధారపడడం అనేది, ఐ మీన్ ఎదుటి వ్యక్తి నుంచి ఆ ఇష్యూస్ కూడా తనకి మేజర్ పార్ట్. ఎందుకంటే నేను చాలా కాపురాలు చూశాను, చాలా మంది ఆడవాళ్ళని చూశాను. ఏంటమ్మా నీ భర్త అంత సంపాదిస్తున్నాడు కదా, దేనికోసం అంటే డబుల్ కోసం. అతను నన్ను నా ఇల్లు మొత్తం చూస్తాడండి అని కొంతమంది ఆడవాళ్ళు చెప్పారు. నేను చోకే, అదేంటమ్మా అతను అంత సంపాదిస్తున్నాడు, నువ్వు ఇంకొకళ్ళ అతను నీ కుటుంబాన్ని పోషించడం ఏంటంటే అతను సంపాదించేది అతని కుటుంబానికి అతనికి మాత్రమేనండి, నాకు కానీ నా బిడ్డకు కానీ ఇట్లా విధులుస్తాడు. ఎప్పుడన్నా 3 నెలలకోసారో 4 నెలలకోసారో 6 నెలలకొకసారో 6 నెలలకొకసారి ఇదిలిచ్చి పంచాయతీ ఎప్పుడు పెడతాడు అని అంటే నిన్న చీర కొనిచ్చాడంటే ఇవాళ పంచాయతీ పెడతాడు, నిన్నే చీర కొనిచ్చాను అని. మరి 6 నెలల గురించి ఎవరు మాట్లాడరండి? ఇంటి అవసరాలు కానీ ఒంటి అవసరాలు కానీ వాడు బయట అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ ఇంట్లో ఏమిస్తున్నాడండి? నా బిడ్డల్ని నేను ఎలా పోషించుకోవాలండి? వాళ్ళని సమాజంలో నేను కూడా ఒక మంచి స్కూల్లో చదివించుకోవాలన్నా, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళని నేను పెంచాలంటే ఆర్థిక పరమైనటువంటిది కావాలి. సరే నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే వీడు ఒక ఒప్పుకోడు. అర్థమైందా? లేదు, బయటికే వెళ్ళాను. ఆ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళతోటి ఈమెకి ఎందుకుంది అక్కడ అనంటే ఒక సంరక్షణ,
ఉందండి, నాకు ఇంట్లో లేదు, ఇగో ఇవి ఉన్నాయి, నాకు ఆర్థికపరమైనటువంటి ప్రాబ్లం ఉంది, తర్వాత నా శారీరకపరమైనటువంటి ప్రాబ్లం ఉంది, అలాగే మానసికంగా అతను ఎప్పుడు చూసినా నన్ను ఒక బానిసలాగానో లేకపోతే ఒక పని మనిషిలాగానో నువ్వెందుకున్నావు, నువ్వెందుకు చేసావు అని తిరస్కరణకి గురి చేసేటట్టు మాట్లాడుతూ ఉంటే అది తట్టుకోలేక ఒక ఓదార్పు కోసమే శారీరక సంబంధాలు ఏర్పడతాయి తప్ప శారీరక సంబంధం కోసం ఇవన్నీ రావు నాగరాజు గారు. అవి చాలా తక్కువ. ఇందాక ఫస్ట్ క్యారెక్టర్ మనం మాట్లాడుకున్నాం చూసారా, ఇట్లాంటి ఏమన్నా కూడా ప్రాబ్లం లేదు, ఐ మీన్ తప్పలేదు అని చెప్పేసి అని వాళ్ళు శారీరక సంబంధం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉన్న దానికంటే కూడా ఎక్కువ కాపురాల్లో చిచ్చు పెట్టేవాళ్ళు, కాపురాలు కూల్చేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఒక సెక్టర్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. బట్ ఇక్కడ శారీరక సంబంధము దీనివల్ల ఏర్పడదు సార్, వాటి కోసము ఈ సంబంధాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నాను అనంటే, తప్పు అని మనం మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా తప్పే నాగరాజు గారు. ఏ రోజుకైనా సంసారాలు కాపురాలు కూల్చుకునేటటువంటి విషయాలు, ఎందుకంటే ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ నువ్వు రోడ్డు పడే ముందు నా తప్పులు ఏమన్నా ఉన్నాయా అని ఆడైనా మగైనా ఒకసారి విశ్లేషించుకొని ఎదుటివాడిని మనం తప్పొప్పులెంచడం అనేది కరెక్ట్, అది మంచి పద్ధతి అని అంటాను నేను. నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టిన తర్వాత నేను చాలా కాపురాలు చక్కదిద్దానండి, గర్వంగా చెప్పుకుంటాను నేను. వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను, నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఆడదేం చేస్తుందయ్యా అని చెప్పి మళ్ళీ అమ్మాయికి కూడా చెప్పాను, అమ్మ ఇలాంటివి ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మధ్య కూర్చోబెట్టుకొని మీరు చక్కబెట్టుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళని వాళ్ళు తెలుసుకొని హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు నాకు. సో వాళ్ళల్లో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కనుక మనం సమానత్వంలోకి తీసుకురాగలిగితే ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఫైనల్గా నేను ఒకటే చెప్తాను నాగరాజు గారు, ఇక్కడ ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్స్లోకి ఆడది వెళ్ళడం జరుగుతుంది, ఒక మ్యారీడ్ ఉమెన్ బాధ్యతలు ఉన్నటువంటి మనిషి ఆ బాధ్యతల్ని పక్కన పెట్టెళ్ళిందా లేకపోతే ఆ సమాజంలో తన యొక్క స్థితిని పక్కన పెట్టి వెళ్ళడానికి మెయిన్ కారణాలు ఏంటి అనంటే, ఒకటి తనకి కుటుంబంలో గౌరవం లేకపోవడం, రెండోది వ్యక్తిగతమైనటువంటి అవసరాలు ఉంటాయండి, ఆ అవసరాలకి ఇక్కడ తీర్చేటటువంటి వ్యక్తి సరిగా అతని నుంచి రెస్పాన్స్ రాకపోవటము, దాంతో వ్యక్తిగత అవసరాలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక అందమైన చీర కట్టుకోవాలనిపిస్తుంది భర్త దగ్గర, అంటే మించి కోరికలకి మించి వెళ్ళడం అనేది తప్పు. నేను అక్కడ కనీసం మినిమం కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వ్యక్తిగత కోరికలు కానివ్వండి, అంటే ఒక బట్టల విషయం తీసుకోండి, నగల విషయం తీసుకోండి, ఇంట్లో ఉన్న ఒక వస్తువు ఏర్పాటు చేసుకోవాలి, దాని అవసరం ఉంది లేదా అది అవసరం ఉంది అన్నా కూడా దాని గురించి పట్టించుకోకుండా ఉంటే ఆ యొక్క విషయాలకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద వీళ్ళు ఆధారపడడం కోసము ఏర్పడేటటువంటి రిలేషన్ అన్నమాట ఇది. సో కాబట్టి ఎక్కడైనా సరే ఫస్ట్ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే ముందు ఫస్ట్ నేను ఇంట్లో ఏం చేస్తున్నాను అనేది మగవాడు తనని తాను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, కూర్చొని అయ్యో నా దగ్గరికి కొట్టుకుంటూ తీసుకొస్తారండి నా దగ్గరికి, అయ్యో అదే చెప్తున్నా, కొట్టుకుంటూ తీసుకొచ్చి నేను ఇంత సంపాదిస్తున్నానండి, రెండు ఉద్యోగాలు చేస్తున్నా, మూడు ఉద్యోగాలు చేస్తున్నా అంటే ఏం పేకన ఉద్యోగాలు చేసి నువ్వు ఆ మూడు ఉద్యోగాలు చేసి నీ రిలాక్సేషన్ ఎక్కడ ఉండాలి, భార్య దగ్గర ఉండాలి, లేదు ఆ మూడు ఉద్యోగాల సంపాదన నీకు ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెడుతున్నావు అనంటే మళ్ళీ ఇంకొక చోట చెప్తాడు, ఆ సంపాదన పోని భార్యా బిడ్డలకు ఖర్చు పెడుతున్నాడు అనంటే లేదు మళ్ళా అక్కడ అది కూడా ఉండదు, ఏం చేస్తున్నావు అనంటే నాకు ఒక డ్రీమ్ ఉందండి ఆ డ్రీమ్ కోసం అంటాడు. మరి ఇంటి యొక్క పరిస్థితులు, ఇంటి అవసరాలు ఎవరు తీరుస్తారయ్యా అనంటే ఇస్తున్నానండి అది సరిపోవా. కొంతమంది ఉంటారు నాగరాజు గారు, ఇది కీలకం రాసి పెట్టుకోండి, నేను నీకు అన్నీ ఇస్తున్నాను కదా, అన్నీ కొనిస్తున్నాను కదా, బట్టలు కావాలంటే కొనిస్తున్నాను, నగలు కావాలంటే కొనిస్తున్నాను, ఉప్పు పప్పులు నేనే తెచ్చి పెడుతున్నాను, ఇంటి రెంట్ నేనే కడుతున్నాను, ఈఎంఐలన్నీ నేనే కడుతున్నా, నీకు డబ్బులు ఎందుకు. ఇది చాలా చండాలమైనటువంటి మెంటాలిటీ. మీరు నెలకు వచ్చేసరికి ఒక 500 అయినా ఒక 1000 రూపాయలైనా నీ భార్య చేతికి ఇవ్వండి, డబ్బు ఎందుకు అని మాట్లాడడానికి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా తినాలనిపిస్తుందండి, నేను నీకు మీకు ఇంకొక విషయం చెప్తున్నాను సార్, సరదాగా అలా సాయంత్రం పూట బయటికి వెళ్ళి చాట్ తినడం కోసం కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు సార్, అంటే అంత హీనమైనటువంటి స్థితికి కూడా ఆమె నోచుకోదు. అంటే ఏ స్థాయిలో మగవాళ్ళు ఆడదాన్ని చూస్తున్నారు చూడండి, అంటే ఆవిడ మనిషి కదా, చాట్ తినాలనిపించదా, తినద్దా, ఆహా కొంపలో ఏముండుకుంటే అదే తినాలి. ఈ ప్రబుద్ధుడు మాత్రం ఒక ప్రపంచంలో ఎవరు ఏది వండితే అది తినేసి వస్తాడు, ఆడదానికి మాత్రం ఉండద్దా ఇవన్నీ. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, షీఈ్ ఆల్సో అ హ్యూమన్ బీయింగ్. మన యొక్క ఇవన్నీ
పురాణాలు, కథలు, గాథలు ఇవన్నీ ఒకప్పుడు ఆ ఆ యొక్క యుగాలకి సంబంధించినటువంటివి. బట్ ఇప్పుడు కలియుగం అది మారింది. మారినప్పుడు స్త్రీ కొంత స్వేచ్ఛను కోరుకుంటుంది. ఆ స్వేచ్ఛని ఖచ్చితంగా మీరు ఇవ్వండి, దానికి మీరు కాపలాదారుడిగా ఉండండి. కాదని ఎవరు అనట్లేదు. తనకి సెక్యూరిటీ గార్డుగా ఉండండి, కానీ తను ఏ పని చేసినా గార్డుగా ఉండి మాత్రము, దాన్ని ఒక డిక్టేటర్గా ఉండి మాత్రం చేశారు అని అంటే ఇలాంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి నాగరాజు. ఫస్ట్ గౌరవం దక్కకపోవడం కానివ్వండి, వ్యక్తిగత కోరికలు తీరకపోవడం కానివ్వండి, తన కెరీర్లో పడిపోయి ఇంటిని ఇల్లాలని పట్టించుకోనటువంటి పరిస్థితులు కానివ్వండి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఎంతసేపు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, యువతల పుట్టింటిని విమర్శించేస్తాడు, ఈమెం చేసినా విమర్శించేస్తాడు, ఎక్కడ చూసినా కూడా ఆవిడకి విమర్శలు విమర్శలు విమర్శలే. ఎక్కడని తట్టుకుంటుందండి? ఆ మనసుకి రిలాక్సేషన్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది సార్. సో అందుకోసమని ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ భార్యకి ఇలాంటివి ఉన్నాయని తెలిసిన ప్రతి భర్త తనని తాను ఒక్కసారి తలచి చూసుకొని ఆమెను కూర్చోబెట్టి ఫస్ట్ మాట్లాడండి ఏంటి అని. వాళ్ళు రటమతంగానే మాట్లాడతారు, కానీ సంయమనంతో వాళ్ళకి నచ్చ చెప్పి కూర్చుంటే మనకి మనము సరిదిద్దుకునేటటువంటివి ఉంటాయి, కానీ సరిదిద్దుకోలేని తప్పులు అయితే అక్కడ ఉండవు నాగరాజ్ గారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కేసులు చాలా ఉన్నాయి, నేను సరిదిద్దాను కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి వ్యవస్థ, వివాహ వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత ప్రేమ, వ్యక్తిగత కేరింగ్ కూడా ఇక్కడ అవసరము, అది గుర్తుపెట్టుకోండి. వ్యవస్థను మాట్లాడతాం మనం ఎప్పుడు, వ్యవస్థ గొప్పది, వ్యవస్థ మరి వ్యక్తిని ఏం చేస్తావు? ఆ వ్యవస్థలో వ్యక్తులే కదా ఉన్నారు, ఆ వ్యక్తిగత కేరింగ్ని ఏం చేస్తావు నువ్వు, ఆ సంరక్షణని ఏం చేస్తావు, అది క్వశ్చన్ వేస్తుండే. అసలు అత్యద్భుతమైన విషయం ఒకటి చెప్తాను నాగరాజ్ గారు, ఇవన్నీ కూడా ఇవన్నీ చర్చించుకునే ఒక ఎత్తు అయితే చాలామంది ఆడవాళ్ళు నాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, మేడం నేను 10 ఇంటికల్లా పని చేసుకొని రెడీగా నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను మేడం, ఈ పెద్ద మనిషి సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు మేడం, అది 1 గంట అవుద్దో తెలీదు, 12 అవుద్దో తెలియదు, తెల్లవారుజామున అవుతుందో తెలియదు, తెల్లవారుజామున వచ్చినప్పుడు అప్పుడు తనకి కావాలనుకున్నప్పుడు మాత్రమే నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను తనతో పాటు అలసిపోయి ఉంటా, నేను తనతో పాటు ఇది ఉంటా, నాకు కావాల్సి వచ్చినప్పుడు అతను మాత్రము తన ఆనందాన్ని సెల్ ఫోన్లో ఎత్తుక్కుంటాడు, బట్ నాకు తనకి కావాల్సి వచ్చినప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నా సరే తట్టి లేపి తన కోరిక తీర్చుకుంటాడు. ఇక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎడబాటు రావడానికి కూడా కారణం అది నాగరాజ్ గారు. బలవంతంగా తీసుకున్నా అడిగినప్పుడు ఇవ్వకపోయినా ఇది మేజర్. ఇది చాలా సున్నితం. మగాడు ఏమవుతాడు అని అంటే బలవంతంగా నా హక్కు అనుకుంటాడు, బట్ ఆమె ప్రిపేర్ అయ్యి ఉండాలి కదండి ఆమె కూడా. అది 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 మెయిన్ ఎందుకు ఆలోచించరు అంటున్నాను, అదే అందుకే చెప్పే ఫస్టే ఆమె కూడా ఒక మనిషే, హ్యూమన్ బీయింగ్, అది ఆలోచించండి ఫస్ట్. అందుకే ప్రేమలు ఆకర్షణలు తగ్గిపోవడానికి 100% సార్ ఇవాళ సెల్ ఫోన్ వచ్చి అన్ని చంపేసింది సార్ చాలా వరకు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దాంట్లో ఎత్తుకుంటాడు ఎవడు ఏ పెళ్ళ ఎవరితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి, గాసిప్సే కదా సార్ ఇవాళ ఫోన్లో ఎత్తుకున్నాయని, పక్కింటి ముచ్చట్లే కదా, ఈ పెద్ద మనిషి పక్కింటి ముచ్చట్లు ఎత్తుకుంటే ఆయన ఆమె పక్కింటి పరిచయాలు ఎత్తుకుంటుంది, ఇదే కారణం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ మీరు డివైడ్ చేశారు, మంత్లీ 2 క్లాసెస్ ఉంటాయి, అది కూడా ఫస్ట్ వీక్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత పౌర్ణమికి బయటకు వెళ్ళిపోతారు. సో ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ తోటి కలిపి నేచర్లోకి వెళ్తూ ఉంటాయని చెప్పేసి అంటారు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి సార్, కాల్ చేస్తే మా స్టాఫ్ డీటెయిల్స్ చెప్తారు. బట్ ఎవ్రీ పౌర్ణమికి మాత్రం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటుంది, ప్రకృతిలో ఉంటుంది క్లాసెస్, 3 డేస్ క్లాసెస్ ఉంటాయి, పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు, ఈ 3 డేస్ కూడా. ఈ 3 డేస్ మిమ్మల్ని ఏ విధంగానూ మేము సెల్ ఫోన్స్ ఎలా చేయం, ఇంటి దగ్గర విషయాలు మోసుకురావడానికి మేము అనుమతించము, మీరు మీరుగా వచ్చి మీరేంటో తెలుసుకొని ఆ తర్వాత మీరు ఎలా బ్రతకాలో నిర్ణయించుకొని మా దగ్గర నుంచి వెళ్తారు. ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ 1st to 7th మాత్రం కంపల్సరీగా క్లాసెస్ అనేది మాత్రం, అది కన్ఫర్మ్ ఫిక్స్డ్ డేట్ అది. తర్వాత పౌర్ణమి తర్వాత ఎప్పుడు అనేది తర్వాత మళ్ళీ క్లాసెస్, ఆ టైమ్స్ ఎందుకంటే టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ పెట్టి తర్వాత ఎప్పుడు క్లాసెస్, సెకండ్ బ్యాచ్ ఎప్పుడు అనేది చెప్తారు. సో 7 డేస్ ఆన్లైన్ క్లాసెస్, 3 డేస్ పౌర్ణమి క్లాసెస్. చాలామంది అండి 1-on-1 సెషన్స్ అడుగుతూ ఉన్నారు, అంటే పర్సనల్ కౌన్సిలింగ్ అడుగుతూ ఉన్నారు, దానికి మీరు టైం ఇవ్వట్లేదని కూడా నాకు చెప్పడం జరిగింది కొంతమంది. కరెక్టే నాగరాజ్ గారు, మీరు అన్నట్టు నేను కౌన్సిలింగ్స్ తగ్గించేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కటి గమనించండి అమ్మా,
కౌన్సిలింగ్కి నా దగ్గరకు వస్తున్నారు, చాలా వరకు సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు ఒక ఎనర్జీ అవసరం అవుతుంది. అవసరమైనప్పుడు వాళ్ళు ఒకటికి రెండు సార్లు నాకు ఫోన్లు చేయటము, వాళ్ళకి నేను మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, కౌన్సిలింగ్కి వస్తే 2 అవర్స్ ఉంటారు, 3 అవర్స్ మాత్రమే నేను టైం ఇస్తున్నాను. ఎందుకంటే మిగిలినది చెప్తున్నాను కదా, నాకు 1:7 ఒకటి క్యాన్సిల్ అయింది అంటే 7 రెడీగా ఉంటారు అక్కడ. సో వాటన్నిటిని నేను చాలా మినిమమైజ్ చేసుకుంటూ వస్తున్నాను. అదే మీరు పౌర్ణమి క్లాసెస్కి వచ్చారనుకోండి సార్, మీరు ఏ ఫీజు కడతారో ఆ ఫీజుకి ఇంచుమించు కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఆ పౌర్ణమి క్లాసెస్కి వస్తే 3 డేస్ మీరు నాతోటే ఉంటారు కదా. ఇక్కడ 3 అవర్సే ఉంటారు, బట్ పౌర్ణమి క్లాసెస్కి వస్తే 3 డేస్ ఉంటారు. మీ సమస్యని మీరు ఎలా సాల్వ్ చేసుకోవచ్చో దాంట్లో సొల్యూషన్తో పాటు మీకు కావాల్సినటువంటి ఎనర్జీని, మీ సమస్యని మీరే పరిష్కరించుకునేటటువంటి శక్తిని తీసుకొని మీరు వెళ్ళొచ్చు కదా. ఓకే. అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, 7 డేస్ ఉంటాను నేను, ఎవ్రీడే 1 అవర్ ఉంటాను, 1.5 అవర్ ఉంటాను. చాలా, ఎందుకంటే చాలా దూరం నుంచి మన దాకా రీచ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కాబట్టి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, 1st to 7th వరకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి నా దగ్గర కౌన్సిలింగ్. అంటే చాలా మంది కూడా ఏంటంటే, మెడిటేషన్ క్లాస్కి వచ్చిన తర్వాత మేడం మీతో మాట్లాడాలి పర్సనల్గా అని అంటారు. నేను ఒకటే చెప్తాను, పర్సనల్గా నేను ఒక 1/2 అవర్ నేను వాళ్ళకి టైం ఇవ్వగలుగుతాను, అంతకు మించి నేను ఇవ్వలేను. బట్ నేను చెప్పే క్లాసెస్ వింటే చాలు సార్, వాళ్ళ సమస్య ఏంటి అనేది వాళ్ళే బయటికి తెచ్చుకుంటారు. సో కాబట్టి వాళ్ళకి నా దగ్గర కౌన్సిలింగ్ తర్వాత కూడా ఉపయోగపడేది మెడిటేషన్. వాళ్ళని వాళ్ళు నిలబెట్టి వాళ్ళలో ఉన్నటువంటి సరికానటువంటి ఇష్యూస్ అన్నింటినీ సరిచేయగలిగేటటువంటి పవర్ఫుల్ ఎనర్జీ ఈ డైనమిక్ ఎనర్జీ క్లాసెస్. 7 డేస్ క్లాస్ కానివ్వండి, 3 డేస్ పౌర్ణమి క్లాసెస్ కానివ్వండి. పౌర్ణమి క్లాసెస్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకు ఉండేటువంటి ప్రాబ్లం ఏదన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కాంటాక్ట్ నెంబర్ త్రూ అక్కడ దాకా రీచ్ అవ్వాలని కూడా లేదు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నాకు ఇప్పటికే చాలామంది మెసేజ్లు పెట్టారు. సో వాళ్ళకి నేను రిప్లై ఇచ్చి వాటి మీద నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో కూడా ఆ విధంగా వచ్చింది అనమాట. సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అయిన ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా అండ్ మీకు ఉండేటువంటి డౌట్స్ని పోస్ట్ చేసినా నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్ ఏదైనా కావచ్చు, ప్రియా చౌదరి గారిది సెషన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే, వాటికి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా, మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కలవట్లేదు అంటే, చెప్పాను కదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అది మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి కూడా మీరు అప్రోచ్ అయినా ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.